సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ? నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎస్జీడి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి, మ్యాథమెటిక్స్కి సంబంధించి కంప్లీట్గా సిలబస్ అనేది ఇంగ్లీష్, అదేవిధంగా తెలుగులో కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలంటే, మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఆన్ చేయండి. ఆన్ చేసి www.ramesh.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. ramesh.in ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది, రామ్ రమేష్ అని చెప్పేసి. ఆ రామ్ రమేష్ అని వచ్చిన మన వెబ్సైట్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత ఈ విధంగా మన వెబ్సైట్ అనేది ఆన్ అయితే, ఆన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్కి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీడీకి సంబంధించి సెపరేట్గా ఒక ఆర్టికల్ ఉంది. ఇక్కడ మీకు నేను చూపించడానికి ఏం లేదు, జస్ట్ అలా క్లిక్ చేస్తే మీకు ఆర్టికల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత సిలబస్ మీకు పైన ఇంగ్లీష్లో ఉంటుంది, అదే సిలబస్ కింద తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా ఇక్కడ మనకి విద్యా దృక్పథాల సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. ఇక తెలుగు పండిట్లకు సంబంధించి, హిందీ పండిట్లకు సంబంధించి, ఇక ఎవరైతే ఇంగ్లీష్ పండిట్లకు సంబంధించి ఉంటారో వీళ్ళకి సంబంధించి కూడా సిలబస్ అనేది తెలుగులో కావాలనుకుంటే, ఇక్కడ విద్యా దృక్పథాల సిలబస్ అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సిలబస్ మీరు క్లారిటీగా తెలుగులో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. డైరెక్ట్గా రామ్ రమేష్ టీఎస్ డిఎస్సి సిలబస్ 2023 అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా డైరెక్ట్ ఆర్టికల్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ వచ్చేసరికి పైన ఇంగ్లీష్లో ఉంటుంది, కింద తెలుగులో ఉంటుంది. మనకి నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి, మ్యాథమెటిక్స్ సిలబస్ అంతా ఇంగ్లీష్లో ఇచ్చిన తర్వాత తెలుగులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి సిలబస్ అనేది ముందు ఇంగ్లీష్లో ఇచ్చిన తర్వాత కింద తెలుగులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి సిలబస్ అనేది ముందు ఇంగ్లీష్లో ఇచ్చిన తర్వాత కింద తెలుగులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి సిలబస్ కూడా పైన ఇంగ్లీష్లో ఇచ్చి కింద తెలుగులో ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మన రామ్ రమేష్ ఆర్మీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన రామ్ రమేష్ ఆర్మీ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి ఫాలో అవ్వండి. ఇకపై వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. గైస్, ఇంకా ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు, వెంటనే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఇక సిలబస్ ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి క్లారిటీగా చెక్ చూసుకునే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సెపరేట్ లింక్స్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ సిలబస్ అంతా కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి, పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.